ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రులని నియోజకవర్గాల వారీగా అధికారులందరితో కలిసి సమీక్షించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుని అందులో భాగంగా ఇప్పటికే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష పూర్తయింది. ఈరోజు మదనపల్లిలో వీలేరు, కంబళ్ళపల్లి, మదనపల్లి నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నటువంటి చింతల రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, నవాజ్ బాషా గారు, ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి నేను, నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరం కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మూడు సమీక్షలు పూర్తి చేశాం. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అన్ని విభాగాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షించి అధికారులందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులు వాళ్లకున్నటువంటి సమస్యలను కూడా ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు కొన్నింటి మీద చర్యలు తీసుకున్నారు. తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏదైనా ఉన్నా సరే వాటిని తీసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకుని జిల్లా స్థాయిలో ఏ పనులైతే మనం పూర్తి చేసుకోగలిగామో వాటిని సీక్రికేట్ చేశాం. ఆ పనులన్నింటినీ జిల్లా స్థాయిలోనే జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పరిష్కరిస్తారు. రాష్ట్ర స్థాయి జిల్లా పరిధి దాటి వెళ్ళేటువంటి పనులు ఏదన్నా ఉంటే రాష్ట్ర స్థాయిలో వాటిని గౌరవ శాసనసభ్యులు, వాళ్ళతో పాటు జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను మనం పరిష్కరిస్తున్నాం. ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వడం, వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వడం, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 25 లక్షలు ఇళ్ళు కట్టిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు 30 లక్షల ఇళ్ళు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, దానితో పాటు ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి, వ్యవసాయాన్ని గురించి, ఉద్యానవన శాఖల గురించి, నీటిపారుదల శాఖల గురించి, పంచాయతీ రోజు రోడ్లు, ఆర్ఎండ్బీ రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, అదేవిధంగా ఉపాధి హామీ, అన్ని రకాలైనటువంటి వాటి మీద ఈరోజు సమీక్షలు నిర్వహించి ప్రధానమైనటువంటి శాఖలన్నింటిలో కూడా అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గణాంకాలని, ప్రగతిని వివరించడం జరిగింది. నిజంగా సంతృప్తిని కలిగించేటువంటి విషయం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదేవిధంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నూతనంగా ఏర్పడినటువంటి ఈ అన్నమయ్య జిల్లాని జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, శాసనసభ్యులందరి ఆధ్వర్యంలో, పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో దీనిని మరింత ప్రగతి పొందం వైపు తీసుకువెళ్ళడానికి అందరం కలిసి పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా